हाई अंडी वेलकम टू अनीता गार्डन मैं मिद्दे तोटलो मल्ली हार्वेस्ट वच्चिंदंडी कोन्नी बीरकायलु कोन्नी वंकायलु कोन्नी पच्चिमिर्ची इला कोन्नी रकाल कूरगायलु उन्नायी मल्ली कोन्नी फ्रूट्स उन्नायंडी मोत्तम ई रोज मनम हार्वेस्ट चेसुकुंदाम चूडंडी मन मिद्दे तोटलो मल्ली बीरकायलैनायंडी एंत बागैनायो चूडंडी इगो ఎంత పెద్ద సైజు వచ్చేయో బీరకాయలు జంబో బీరకాయలండి ఇవి రెండు మూడు ఉన్నాయి కట్ చేసుకుందాం చూసిరా ఎంత బాగుందో బీరకాయ ఇది కూడా కట్ చేసుకుందామండి ఇవి కట్ చేసుకుంటేనే మళ్ళీ పూత కాత స్టార్ట్ అవుతుంది ఇంకొకటి కూడా ఉందండి చూడండి ఇక్కడ కూడా ఒక బీరకాయ ఉంది ఎంత బాగుందో ఎంత నీట్ ఉందో చూడండి లేతగా నాలుగు బీరకాయలు వచ్చేయండి మన గార్డెన్ లో ఇవి మన ఇంటి పూర్తికి సరిపోతాయి ఎంత బాగుచనే చూడండి వారానికి రెండు వారాలకు కిలో బీరకాయలు అయితే ఖచ్చితంగా వస్తున్నాయి కిలోకి ఎక్కువనే ఉన్నాయండి ఇవి చాలా బాగున్నాయి ఈ మొక్కకి కాకరకాయలు ఎక్కువ లేవండి ఒకటే ఒక కాకరకాయ అయ్యింది ఎందుకో మధ్యలో గ్యాప్ వచ్చింది కాయ కాసలేదు ఇప్పుడు పిందెలు వస్తున్నాయి మళ్ళీ వర్షం పడ్డ తర్వాత ఇగో ఇప్పుడు పూత కాత మళ్ళీ స్టార్ట్ అయ్యింది ఇక్కడ అన్ని పిందెలు ఉన్నాయి ఇగో ఇక్కడ కూడా పిందెలు అవుతున్నాయి చిన్న చిన్న ఇగో చూడండి ఇక్కడ చిన్న చిన్న పిందెలు దగ్గర కలిసి చిన్న చిన్న పిందెలు ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి పిందెలు నెక్స్ట్ హార్వెస్ట్ కు నాలుగైదు వచ్చేటట్టు ఉన్నాయి ఇక్కడ బత్తాయి మొక్కకి బత్తాయి పండ్లు ఉన్నాయండి కట్ చేసుకుందాం రెండు అయినాయి కట్ చేసుకుందాం ఇగో బత్తాయి మొక్కకి బత్తాయి పండ్లు ఈ రెండే అయినాయండి మళ్ళీ ఇంకా పూత లేదు కాత లేదు ఇవి కట్ చేసుకుందాం కట్ చేసుకుంటే మళ్ళీ అయితే ఏమో చూద్దాం రెండు వచ్చేనే ఆగిపోయినాయి ఇక్కడ ఇంకొకటి ఉంది చాలా రోజులు అవుతుందండి ఇవి రెడీ అయ్యి ఇంతకే ఆగిపోతున్నాయి చూడండి మన మొక్కలకి ఎంత మంచి ఫ్రూట్స్ కూడా మనం మన గార్డెన్ లో పండిచుకుంటున్నాం ఇంకా కొన్ని స్టార్ ఫ్రూట్స్ ఉన్నాయండి మొక్కకి స్టార్ ఫ్రూట్స్ కొన్ని ఉన్నాయి కట్ చేసుకుందాం ఇక్కడ స్టార్ ఫ్రూట్స్ రెడీ అయినాయండి కాకపోతే ఇంకా కొంచెం పండ్లు కావాలి ఇవి పండు వారినాక దింపుకోవాలి నేను రెడీ అయినాయి అనుకున్నా ఇంకా కాలేవు ఇగో ఇక్కడ ఉన్నాయి చాలా ఉన్నాయండి మొక్కకి ఇగో కొమ్మలకు చాలా అయినాయి అట్ సైడ్ కూడా అయినాయి ఇక్కడ కొంచెము పండులాగా అయినాయి కదండి ఇవి ఒకటి కట్ చేసుకుందాం మనం ఎందుకంటే ఇవి సైజు పెరుగుతలేదు ఇది కూడా బలం తగ్గిందేమో ఇగో చూడండి ఎంత బాగుచ్చినాయో ఇగో ఇక్కడ మొత్తం కాయలు ఉన్నాయి కదా ఈ కాయలు మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్కి వస్తాయి అక్కడ సైడ్ కూడా ఉన్నాయండి కొమ్మ కొమ్మకు బాగానే అయినాయి ఇప్పుడైతే ఇవి కట్ చేసుకున్నా ఇక్కడ కొన్ని దానిమ్మకాయలు ఉన్నాయండి కట్ చేసుకుందాం ఇవి ఇంతకే ఆగిపోతున్నాయి బాగుంటాయండి ఇలా గింజలు అయితే చాలా బాగుంటాయి ఇక్కడ మల్బరీ మొక్కకి కొన్ని మల్బరీ ఫ్రూట్స్ రెడీ అయినాయండి కట్ చేసుకుందాం ఇగో చూడండి కాయలు అయితే బాగానే ఉన్నాయి నిన్నైతే చాలా ఉండానండి కట్ చేసిన నేను వీడియోలో చూపిస్తా అనుకోలేదు నేను ఇవన్నీ దింపుదాం రెండు రోజులు ఇంట్లో పెడితే అవే ఫ్రూట్స్ అయిపోతాయి చూడండి ఇంత బాగుస్తున్నాయో ఇవి హెల్త్కి చాలా మంచిదండి చాలా బాగుంటాయి తిప్పేమంటే ఈ ఆకులు మొత్తం కట్ చేసుకోవాలండి ఈ ఆకులు ఉంటాయి కదా ఈ ఆకులు మొత్తం కట్ చేసుకుంటే ఆకు ఆకు సందులా ఒక్కొక్కటి మల్బరీ ఫ్రూట్ రెడీ అవుతుంది అన్నమాట మనం ఆకులు కట్ చేసుకోకపోతే ఇట్లనే చెట్టు పెద్దగా పోతుంది పండ్లే కావు అసలు
ఇవి తెంపేసిన కాబట్టి కొన్ని కొన్ని ఉన్నాయి ఇప్పుడు ఉన్న కాడికైతే కట్ చేసుకుందాము మళ్ళీ అయితే ప్రతి నొచ్చనే ఇంకా ఉన్నాయండి ఆయన కట్ చేసుకుందాం చిన్న చిన్నగా అవుతున్నాయండి ఇందింట్లో బలం తగ్గింది మళ్ళీ పశువుల ఎరువు వేసుకుంటానండి నేను వేసుకుంటే మళ్ళీ మంచి అవుతాయి బలంగా పశువుల ఎరువు అప్పుడప్పుడు వేసుకోవాలండి మొక్కలకి మనము ఫ్రూట్ సైజ్ తగ్గినప్పుడు మొక్కలు వాడిపోయినప్పుడు ఇట్లా మనకు తెలుస్తుందండి బలం లేదని అప్పుడు మనము మొక్కలకి పశువుల ఎరువు వేసుకోవాలి నేనైతే ఎక్కువే తదే వేసుకుంటానండి మొక్కలు అయితే చాలా ఆరోగ్యంగా ఉన్నాయి మీరు చూస్తారు కదా చూడండి ఇప్పుడైతే గిన్నె వచ్చేయి ఇంకా ఉండేయండి మొత్తం నిన్ననే కట్ చేసిన మళ్ళా నెక్స్ట్ హార్వెస్ట్ కు చూపిస్తా ఇక్కడ చూడండి పపాయ మొగ్గ ఎంత బాగుస్తుందో ఇక్కడ కాయ రెడీ అవుతుందండి ఇగో ఇక్కడ అయ్యింది ఆల్్రెడీ కాయ రెడీ అయ్యింది ఇక్కడ రెడీ అవుతుంది చాలా సంతోషంగా ఉంది ఉండండి పపాయ మొక్క మనకు మంచి సక్సెస్ అయినందుకు ఇక్కడ వంకాయలు అయినాయండి కొన్ని వర్షానికి మొత్తం మొక్క మొత్తం ఖరాబ్ అయ్యింది కాయలు అయితే మంచినే ఉన్నాయి తెంపేసుకుందాం ఇవి ఇవి ఉన్నకడి కట్ చేసుకుందాం అండి చూడండి ఎంత బాగున్నాయో కాయలు చెట్టే ఇంత మంచిగా లేదండి ఆరోగ్యంగా కానీ కాయలు అయితే సూపర్ వస్తున్నాయి ఈ వర్షానికి చెట్లు ఖరాబ్ అయిపోతున్నాయి రోజు వర్షమే చూడండి ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి ఒక్క చెట్టుకి ఇన్ని వంకాయలు వచ్చాయి మిగతా చెట్టుకు కూడా తెంపేసుకుందాం ఇక్కడ చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో గుత్తులు గుత్తులుగా వైట్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయండి ఇగో ఇక్కడ కూడా కొన్ని వర్షానికి మొత్తం రెక్కలు రాలిపోతున్నాయి ఇగో ఇట్లా కానీ ఉన్నకాడికి అయితే ఇవి బాగున్నాయి ఇగో ఇక్కడ కూడా చూడండి కొమ్మ ఎంత బాగుందో ఇంకా చాలా బాగా వస్తున్నాయి ఈ గులాబీలు అయితే కొమ్మలు కొమ్మలు సూపర్ వస్తున్నాయి ఇగో చాలా బాగున్నాయి ఈ రోజ్ ఫ్లవర్ చూడండి ఎంత మంచిగున్నాయో మొక్కకు చాలా బాగా వచ్చినాయి ఇగో ఇక్కడ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో మొగ్గలు చూడండి ఎంత ఘనమొచ్చినాయో ఈ మొక్క అయితే చాలా రోజుల నుంచి ఆరోగ్యంగా ఉంది అన్ని మొక్కలు చనిపోయినాయి కానీ ఈ మొక్క మాత్రం సూపర్ వస్తుందండి ఇగో ఇక్కడ ఇక్కడ ఈడ ఇగో ఇక్కడ చూడు గుత్తులు గుత్తులుగా ఎట్లా వచ్చినాయో మొగ్గలు వర్షాకాలానికి చాలా బాగా వస్తున్నాయి ఇవన్నీ మొగ్గలే ఇవన్నీ మొగ్గలే ఇవి చెట్లకుంటేనే అందంగా ఉంటాయని కామెంట్లో చాలామంది రాస్తున్నారండి అనిత గారు ఫ్లవర్స్ దింపకండి మొక్కలకుంటేనే చాలా అందంగా ఉంటాయని అందరు అంటున్నారండి సరే ఈసారికైతే మొక్కలకే ఉంచుతా తర్వాత ఇవి ఎండిపోయే స్టేజ్కి వచ్చినప్పుడు మాత్రం కట్ చేసుకుంటానండి ఇప్పుడైతే ఉండని రెండు మూడు రోజులు ఉన్నాక తర్వాత ఇవి ఖరాబ్ అవుతున్నాయనేటప్పుడు కట్ చేసుకుంటా ఎందుకంటే ఖరాబ్ అయితే కూడా మొక్కలకు అందం పోతుందండి మంచిగా ఇట్లా ఉన్నని రోజులు ఉండి వాడిపోయే స్టేజ్లో కట్ చేసుకుంటా చూడండి ఈ మొక్క కూడా మళ్ళీ నల్ల వంకాయలు రెడీ అయినాయి ఇగో ఎంతకన్నా మంచిగా వచ్చినాయో చూడండి ఇంత పుచ్చు పురుగు ఏది లేదు చాలా ఆరోగ్యంగా ఉన్నాయి ఇవన్నీ వంకాయలే ఈ కింద కూడా మొత్తం పిందెలు అవుతున్నాయి ఈ నుంచి వస్తున్నాయి కాయలు తెంపేసుకుందామండి చూస్తారు కదా ఎంత ఘనం వస్తున్నాయో వంకాయలు
ఇవన్నీ పిందెల్లా ఉన్నాయి చూడండి. ఈ ఒక్క మొక్కకు ఇన్ని వంకాయలు వచ్చినాయి. ఎంత లేతగా ఉన్నాయో ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి. రెండు మొక్కల కలిపి కేజీ వంకాయల వరకు వచ్చినాయండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో, చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడు మనము గ్రీన్ వంకాయలు ఉన్నాయి కట్ చేసుకుందాం. ఇక్కడ మొక్కకు మర్చిపోయానండి, ఇగో ఇక్కడ మొక్కకు కూడా నల్ల వంకాయలు వచ్చినాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇక్కడ గ్రీన్ కూడా ఉంది. ఎంత క్యూట్గా ఉన్నాయో, ఎంత లేతగా వస్తున్నాయో చూడండి గ్రీన్ వంకాయలు. ఇంత లేత వంకాయలు మనకు ఇంత ఫ్రెష్గా ఎక్కడ దొరుకుతాయండి? మన గార్డెన్లో దింపుకొని మనం కర్రీ చేసుకుంటే భలే టేస్ట్ ఉంటుందండి. టేస్ట్ టేస్ట్ ఆరోగ్యానికి ఆరోగ్యం. చూడండి ఈ రెండు మొక్కలకు ఇన్ని వంకాయలు వచ్చినాయి. ఇంకా ఉన్నాయండి మొక్కలు. ఇక్కడ మందారం పువ్వు చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత పెద్దగా వచ్చిందో. అరిచేయి అంత ఉందండి మందారం పువ్వు. ఇగో ఇక్కడ కూడా చాలా బాగా వస్తుంది ఫ్లవర్స్ అయితే. ఇక్కడ ఒక మొక్క ఉంది. ఇక్కడ కూడా ఉన్నాయండి ఫ్లవర్స్. ఈ మొక్కకు కూడా చూడండి, ఇదో మొక్క. రెండు మొక్కలు ఉన్నాయి మందారం మొక్కలు మన గార్డెన్లో. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇక్కడ పోకబంతి పువ్వు చూడండి ఎంత బాగా వస్తుందో, క్యూట్గా వస్తుంది. రెండు మొక్కలు ఉన్నాయి మన గార్డెన్లో. ఇట్లా ఆడాడ ఫ్లవర్స్ మొక్కలు కూడా పెట్టుకోవాలండి. ఇక్కడ చామంతి మొక్కలు చూడండి ఈ టబ్బులో ఎలా ఉన్నాయో. ఈ సీజన్లో కూడా మనకు చామంతి పువ్వులు మంచిగా పూస్తున్నాయి. ఎంత ఒక్కొక్క పువ్వు చూడండి ఎంత పెద్ద పెద్ద సైజు వచ్చిందో, మంచిగా వచ్చినాయి. ఈ ఫ్లవర్ చూడండి ఎంత సైజు వచ్చిందో, పెద్ద సైజు. మన గార్డెన్లో ఫ్లవర్స్ చామంతి ఫ్లవర్స్ అయితే ఎప్పుడు అయితేనే ఉన్నాయండి. ఎప్పుడైతే బంద్ అయితే అవి కాలేవు. ఇగో ఈ పువ్వు చూడండి ఎంత మంచిగా అయినాయో. ఇవన్నీ తర్వాత కట్ చేసుకుంటానండి నేను. ఇప్పుడైతే ఉండని రెండు రోజులు ఉండని, తర్వాత కట్ చేసుకుంటా. అన్నీ గార్డెన్లో ఫ్లవర్స్ ఇట్లా మనము అప్పుడప్పుడు పెట్టుకోవాలండి. పెట్టుకుంటేనే పాలినేషన్ జరుగుతుంది. తేనెటీగలు వస్తాయి మరియు తుమ్మెదలు వస్తాయి, అన్నీ పాలినేషన్ చేస్తాయి అన్నమాట. పాలినేషన్ చేస్తేనే మనకు దిగుబడి ఎక్కువ వస్తుంది. ఇక్కడ కూడా కొన్ని సారకల వంకాయలు ఉన్నాయండి, కట్ చేద్దాం. చూస్తురు కదా ఇగో లేతగా ఎంత బాగా వస్తున్నాయో. ఇప్పుడు మొక్క ఆరోగ్యంగా ఉందనుకోండి, అంటే బలం ఉంటే కాయ సైజు పెద్దగా ఉన్నా సరే కానీ లేతగా ఉంటాయి అన్నమాట. బలం లేకపోతే చిన్నగా ఉండి ముదిరిపోతాయి అందులోనే. బలం ఉంటే పెద్దగైనా లేతగా ఉంటాయి. చూడండి ఎంత లేతగా ఉన్నాయో. చూడండి ఈ మొక్కకు ఇన్ని వచ్చినాయి. చూస్తురు కదా మన గార్డెన్లో ఎంత బాగా వస్తున్నాయి వంకాయలు. ఇంకా ఉన్నాయండి ఆడాడ. ఇక్కడ వైట్ వంకాయలు ఉన్నాయండి. చూడండి మళ్ళీ ఎట్లయినాయో మొక్కలకి కాయలు. ఇంకో మొత్తం కొమ్మ కొమ్మకు మళ్ళీ ఇంతగానం కాయలైనాయి. ఇవన్నీ మళ్ళీ కేజీ వరకు ఇష్టట్నాయండి. ఇగో ఇక్కడ కూడా అండి చూడండి ఇవన్నీ కాయలే. కొంచెం వర్షానికి మచ్చలు వస్తున్నాయి, కట్ చేద్దాం. ఏంటి చూడండి ఎంతగానో ఉన్నాయో. ఇవి లేత ఉన్నప్పుడే కట్ చేసుకుందాం. కొంచెం పెద్ద అయితే ముదిరిపోతున్నాయి ఊకిని. చూస్తారు కదా ఈ మొక్కకు మూడోసారి అండి హార్వెస్ట్ నేను చేసుకోవడము. కట్ చేసిన కొద్దీ మంచిగా వస్తున్నాయి ఈ మొక్కకైతే. అన్ని మొక్కలకు అట్లనే వస్తున్నాయి కానీ ఈ మొక్కకి ఇంకా ఎక్కువ వస్తున్నాయి.
అమ్మా ఎంత ఘనమునేయో అండి, కట్ చేయడానికి కష్టమవుతుంది. ఒక్క చెట్టుకే గింత ఘనం 2 కేజీల వరకు వస్తాయి ఒక్కొక్కసారి. ఫస్ట్ దింపిన అయితే 2 కేజీలు వచ్చినాయండి. ఇప్పుడు చూడండి, చూస్తురా కేజీ వరకు వస్తున్నాయి. మనం ఈజీగా చెప్పొచ్చండి అందాల పైన. ఇగో చూస్తురు కదా ఎంత ఘనం వస్తున్నాయో. చూడండి ఎంత పెద్ద బుట్టి నిండిపోయింది. చూడండి వంకాయలు మీరే చూస్తారు కదా ఎంత బాగా వస్తున్నాయో, ఎంత లేతగా ఉన్నాయో. తెంపినప్పుడల్లా ఈ బుట్టి నిండిపోతుందండి. ఇందులో మొత్తం 2 కేజీల కంటే ఎక్కువనే పడతాయి వంకాయలు. మళ్ళీ 2-3 రోజులకే మళ్ళీ హార్వెస్ట్ వస్తుంది. పోషకాలు ఏమిస్తున్నానని అందరు అడుగుతున్నారు. నేను పశువుల ఎరువు ఒకటే ఇస్తున్నానండి ప్రస్తుతము. మట్టి మిశ్రమం కలుపుకున్నప్పుడు పశువుల ఎరువు సగం కలిపిన మట్టి సగం కలిపి కొంచెం వేపపిండి కలిపి నేను మట్టి ఫిలప్ చేసుకున్నానండి కుండీలో. ఆ తర్వాత మొక్క నాటుకున్నాను. అప్పుడు వేసిన పోషకాలు ఇప్పటి వరకు వచ్చినాయి. మళ్ళీ అప్పుడప్పుడు డల్ అనిపిస్తే అప్పుడప్పుడు కొంచెం గుప్పెటంత పశువుల ఎరువు ఇస్తున్నానండి. అంత కొద్ది అయితే ఇప్పుడైతే నేను ఏమి ఇవ్వట్లేదు. మధ్య మధ్యలో టిప్స్ చెప్పండి అనిత గారు అని అడుగుతున్నారు. ఇంతేనండి. లేక అప్పుడప్పుడు స్ప్రే చేయడం ఏంటంటే ఇంగువ ద్రావణము నీమాయిల్ ఉంటుంది కదండి, నీమాయిల్ స్ప్రే చేస్తున్నాను. ఇప్పుడైతే ఇంతవరకు అయితే నేను ఇచ్చే పోషకాలు అయితే గివ్వే. ఇప్పుడైతే మొక్కలు అయితే మీరు చూస్తారు కదా అవిటికే ఇంత ఆరోగ్యంగా ఉన్నాయి. నేను పశువుల ఎరువుకే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తానండి. ఓకేనా? మీరు కూడా అందుబాటులో ఉంటే పశువుల ఎరువు అంటే ఏంటిదని అడుగుతారు. గేదెలది అండి, గేదెలది మాగిన పశువుల ఎరువు. మనము 6 నెలలు మాగినాక మొక్కలు డల్ అనిపించినప్పుడు, కాపు సరిగ్గా రానప్పుడు మధ్య మధ్యలో గుప్పెడంతా పశువుల ఎరువు మొక్కలకు మొదట్లో వేస్తున్నానండి. అదే మంచిగా మొక్కలు హెల్దీగా తయారవుతున్నాయి. ఇంత కాపు రావడానికి కారణం పశువుల ఎరువే. మీరు కూడా అందుబాటులో ఉంటే అదే వేసుకోండి. ఓకేనా? ఇక్కడ చూడండి మిరపకాయలు, మిరప చెట్టుకు ఎంత ఘనం వచ్చినాయో చూసారా. మంచిగా అయిందండి మిరప చెట్టు. మిరపకాయలు ఇక్కడ నుంచి కాసినాయి. అమ్మో దీనికి 1/2 కేజీ ఎక్కువనే వచ్చేటట్టున్నాయండి. ఇగో ఇక్కడ నుంచి వచ్చినాయి చూడండి. మనం మట్టిలో నిజం చెప్పాలంటే మట్టి మంచిగా ఉండాలి, మరియు ఎరువు కూడా కరెక్ట్ వేసుకోవాలి. ఇప్పటిదాకా నేను చెప్పిన ఎరువు వేసుకొని మనం మట్టి మిశ్రమంలో కలుపుకొని టబ్బులో నింపుకోవాలి. నింపుకుంటే ఇగో ఇట్లనే కాపు వస్తుంది మీకు కూడా. ఇట్లా వేసుకోండి మట్టి మిశ్రమం కలుపుకున్నప్పుడు ఎరువు కలుపుకోండి. ఎరువు కలుపుకుంటే మంచిగా వస్తుంది ఇట్లా పంట. నేనైతే అట్లనే చేసిన. చూడండి ఇవి మొత్తం మనం కట్ చేసుకుందాం. చూడండి ఇవన్నీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది న్యాచురల్ పంట అండి. ఇది ఫుల్ ఆర్గానిక్ పంట, సేంద్రియ పద్ధతిలో పండించుకునే పంట ఇది. చూడండి ఒక్క చెట్టుకు ఇంతగానం కాసినాక చెట్టుకు మొత్తం సందు లేకుండా ఆకు ఆకుకు కాయ కాసింది. చాలా ఆరోగ్యంగా ఉంది కాబట్టి మొక్క ఇంత మంచిగా కాపు వచ్చిందన్నమాట. ఇక్కడ పూత చూడండి ఎంత బాగా వస్తుందో. మళ్ళీ ఇవి కట్ చేసుకుంటే మళ్ళీ పూత కాత మళ్ళీ మంచిగా వస్తుంది. ఇంకా ఇగో 7 నుంచి ఉన్నాయి కాయలు. ఒక్క చెట్టుకే ఇంత టైం పడితే ఇంకా చాలా చెట్లు ఉన్నాయండి. మిగతా చెట్లకు తర్వాత దింపుకుంటానండి. ఎందుకంటే ఇంతగానం ఉన్నాయి కదా, చాలా వీడియో లెంత్ అవుతుందేమో.
చూడండి అక్కడి నుంచి మిరప ముక్కలు ఇవన్నిటికీ మిరపకాయలు తెంపలేదండి ఇప్పుడు నేను ఇవన్నీ ఉన్నాయి ఇగో ఇక్కడ చూడండి ఎంతగానం ఉన్నాయో ఇవన్నీ ఇప్పుడు తెంపాలంటే చాలా టైం పడుతుందండి ఇగో ఈ మొత్తం కాయలు ఉన్నాయి ఇవన్నీ తర్వాత తెంపుకుంటానండి ఇగో ఈ మొక్క కూడా చూసారు కదా ఇవన్నీ కాయలు ఇప్పుడు తెంపనండి అవి సరిపోతాయి నాకు ఇది తర్వాత మళ్ళీ హార్వెస్ట్ కు తెంపుతా ఇంకా చూడండి ఎంత బాగుచ్చనియో ఇవన్నీ తెంపటకల చాలా టైం పడుతుంది అందు గురించి వీడియో ఎంత అవుతదని ఆపేస్తున్నానండి ఇగో ఇవన్నీ కాయలే ఈ మొక్క కూడా చూడండి ఎంతగానం ఉన్నాయో ఇవన్నీ తర్వాత మనం తెంపేసుకుందాం ఓకేనా అండి చూడండి ఈ రోజు మన మిద్దె తోటలోని హార్వెస్ట్ బీరకాయలు చూడండి ఎంత బాగుచ్చనియో బీరకాయలు చాలా బాగుచ్చనియండి మరియు ఒక కాకరకాయ మూడు రకాల వంకాయలు ఉన్నాయండి ఇందులో మూడు నాలుగు రకాల వంకాయలు ఉన్నాయి చూడండి ఎంత బాగుచ్చనియో వంకాయలు మళ్ళీ కొన్ని ఫ్రూట్స్ అండి మరియు కొన్ని పచ్చి మిరపకాయలు కొన్ని మల్బరీ ఫ్రూట్స్ ఇవండి మన గార్డెన్ లోని హార్వెస్ట్ ఇంకా ఉన్నాయండి పచ్చిమిర్చి అవి తర్వాత హార్వెస్ట్ చేసుకుంటాను ఇదండి ఈ రోజు మన గార్డెన్ లోని హార్వెస్ట్ ఎలా ఉందండి హార్వెస్ట్ మీకు నచ్చిందా ఇంకా చాలా రకాల కూరగాయలు ఉన్నాయండి అంటే పచ్చిమిర్చి చాలా ఉన్నాయి ఇప్పుడు టైం సరిపోతలేదు వీడియోలు ఎంత అవుతుందని నేను ఆపేస్తున్నాను ఇదండి ఈ రోజు మన గార్డెన్ లోని హార్వెస్ట్ ఎలా ఉందండి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో